కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని, కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటలు చెవినబెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం. మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానంలో వ్రాసిన కవిత ఇది. కానీ ఇప్పటికీ పొట్ట పట్టుకుని పట్నం వచ్చిన కూలివాని పరిస్థితి అదే. నిన్న మొన్నటి వరకు అంతా బాగానే ఉంది, అంతలోనే ఏదో మహమ్మారి కడుపు మీద చాచి కొట్టింది. కడుపులో దాచుకుని చూసుకునే సొంత ఊరు ఉందన్న ఆశతో ఇదిగో వస్తున్నానని ఊర్లో ఉన్న తల్లికో భార్యకో కబురు పంపి హడావిడిగా బయలుదేరిన వాళ్ళు కొందరు అయితే, ఏదో పని మీద పట్నం వచ్చి అర్ధాంతరంగా ఆగిపోయిన వాళ్ళు మరికొందరు. కారణం ఏదైనా కానీ అందరూ మనుష్యులే. ఆకలి నిద్ర అవసరం అందరికీ ఒక్కటే. కానీ వాటిలో ఏవీ ప్రస్తుతం వాళ్ళ దగ్గర లేవు. ఉందల్లా ఒక్కటే బతుకు మీద ఆశ, ఊరి మీద ధ్యాస. ఓ పక్క ఆకలితో కడుపు మాడుతోంది, ఇంకో పక్క పోలీసుల లాఠీ దెబ్బలతో ఒళ్ళు వాస్తోంది. కరోనా కంటే ముందు ఆకలి వాళ్ళని చంపేలా ఉంది. అవకాశం ఉన్నవాళ్ళు ఆదుకోండి, పట్టెడన్నం పెట్టి కడుపు నింపండి, వీలుంటే ఆశ్రయం ఇవ్వండి. ప్రభుత్వాన్ని దీనంగా వేడుకుంటున్న ఆ అభాగ్యుల మాటల్లోనే చూడండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దాదాపు 300 మంది పైగా ప్రతిరోజు ఏదో ఒక తిండి రూపంలో అడుక్కొని తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కొంతమంది వికలాంగులు, మతి స్థిమితం లేని వాళ్ళు చాలామంది కనిపిస్తారు. ఇప్పుడు మనం చూడొచ్చు, మన పక్కనే చాలామంది, ఎంతోమంది ఈ ప్రతిరోజు అన్నం లేక వీరి పరిస్థితి దయనీయంగా తారింది. ఇటువంటి వారి కోసమే ప్రతిరోజు కొన్ని సేవా సంస్థలు మధ్యాహ్నం పూట ఆహార పదార్థాలు అందిస్తున్నారు. కానీ దాని తర్వాత పరిస్థితి వీరి ఏంటి? రాజు మాది కరీంనగర్ అండి. ఇక్కడ క్యాటరింగ్ పనులు చేస్తుంటాం, అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాం. మనం ఒకటే రోజు బంద్ అనేసరికి ఒకే రోజు కదా అనుకున్నాం. సడన్లీ మొత్తం బంద్ అని చెప్పారు. ఇప్పుడు ఎటుపోని పోలేని పరిస్థితిలో ఉన్నాం మేము. మాకు ఇక్కడ షెల్టర్ అనేది ఏం లేదు. మాకు వెళ్తుంటాం వస్తుంటాం, మేము పని ఉన్నప్పుడు చేసుకుంటాం, మళ్ళీ మామూలు టైంలో ఊరికి వెళ్తుంటాం. ఇక్కడికి వచ్చి మేము చాలా సీజన్ టైంలో ఇక్కడ సీజన్ చేసుకుంటాం, మళ్ళీ ఇంటికి వెళ్తుంటాం వస్తుంటాం. అనుకోకుండా ఇక్కడ ఇరుక్కపోవాల్సి వచ్చింది ఈ పరిస్థితి. ఇప్పుడు వెళ్ళాలంటే మాకు ఎలాంటి సౌకర్యం లేదు కదా, పోవాలంటే. ఇక్కడ ఉండాలంటే కూడా మాకు సౌకర్యం లేదు. ఇక్కడ ఇల్లు లేవు మాకు. ఓనర్లు ఎవరన్నా ఇట్లా స్పాన్సర్లు చేస్తున్నాం, ముస్లిమ్స్ వాళ్ళు వీళ్ళు పెడుతున్నాం. అది కూడా టైంకు రాదు. మాకు ఇక్కడ షెల్టర్ ఏదైనా కావాలి, లేకుంటే మా వాళ్ళకి మాకు పంపిస్తే బాగుంటుంది. అట్లా పంపిస్తలేరు కదా. చాలామంది ఉన్నారు ఇక్కడ, ఒక 2-3 వేల మంది ఉన్నారు లేబర్. మామూలుగా వచ్చి పని చేసుకుని వెళ్ళిపోయారు. కృష్ణ మేము ట్రైన్లో పోదాం అనుకున్నాం, ఒక దినం బంద్ ఉంటుంది అనుకున్నాం సార్. తెల్లారి నుంచి బంద్ అయిపోయింది. హోటల్లో చేస్తుంటే హోటళ్ళు బంద్ అయిపోయినాయి. పని చేయాలంటే పని దొరకలేదు, తిండిది సరిగా లేదు. వచ్చి కొడుతూ ఉన్నారు పోలీసు వాళ్ళు. ఉబ్బిపోయింది. భోజనాలు వస్తే తింటాం, లేకుండా 3 రోజులు ఇంత లాభాసింది. తగ్గలేదు. గరీబలం సార్, ఏం చేయాలి? అన్నం హోటల్లో చేద్దామంటే హోటల్ బంద్ ఉన్నాయి. गवर्नमेंट अगर गवर्नमेंट के तरफ से अगर शौचालय फ्री कर दिया जाए हम जैसे गरीब आदमियों के लिए, क्योंकि हर रोज़ 8 रुपये 10 रुपये क्रिएट करना मुश्किल है. 1 रुपया जेब में नहीं है, हर रोज 8 रुपये 10 रुपये क्रिएट करना मुश्किल होता है. अगर सरकार के तरफ से शौचालय फ्री किया जाए तो थोड़ा बेहतर है. అదే సార్, కొద్దిగా మాకు కూడా ఆలోచించాలి సార్. చాలా ఇబ్బంది అవుతుంది, పండుకోవడానికి తినడానికి ఏం దొరకట్లేదు. గదే ఇబ్బంది సార్. ఇప్పటికీ 10 రోజులు ఇట్లా అవుతుంది, 5-6 రోజులు అవుతుంది. ఒక టైం దొరికితే ఒక రోజు మొత్తంలో ఒక్కోసారి దొరకట్లేదు, మొత్తం అన్నం దొరకట్లేదు. ఇప్పుడు ఒకసారి వాళ్ళు ఇల్లు తెచ్చేస్తే అది కొట్లాడంగా ఎవరికొకరు దొరుకుతుంది, లేకపోతే అది కూడా దొరకట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. గల్లీలో ఎక్కడ తిరగాలన్నా భయం అవుతుంది. బాత్రూమ్ టాయిలెట్ వెళ్ళాలని కూడా భయం అవుతుంది నాకు. పోలీసు వాళ్ళు అక్కడ వెళ్ళాలంటే వాళ్ళు కొడుతారు, ఇలా పండుకుంటేనే వీళ్ళు వెళ్ళగొడతారు. ఇబ్బంది అవుతుంది. మా హోటల్ కూడా వండుకోదాన్ని. అదే ఏం చేయాలో అర్థం కాలేదు సార్. చూశారు కదా, సికింద్రాబాద్ స్టేషన్లో ఎంతోమంది ప్రయాణికులు దాదాపు 2000 మంది ప్రయాణికులు ఇక్కడ మీరు చూడొచ్చు, చాలామంది కనిపిస్తున్నారు. ఇంతమంది ప్రయాణికులు ఇక్కడ ఇరుక్కుపోవడం జరిగింది. వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకునే పరిస్థితిలో కూడా లేరు. కనీసం టాయిలెట్స్ కూడా వెళ్ళడానికి కూడా పరిస్థితి ఇక్కడ లేదని చెప్పి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరికి భోజనానికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది అంటున్నారు. ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, వాళ్ళని వాళ్ళ ప్రాంతానికి పంపించమని. దయచేసి వీరి యొక్క ఆవేదనను గుర్తించాలని కోరుకుంటూ కెమెరామెన్ రాజ్తో మహేష్, ఓఆర్టీవీ తెలుగు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓఆర్టీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓఆర్టీవీ తెలుగు ఛానల్. ఓఆర్టీవీ తెలుగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.